హలో మో నమస్తే. మమ్మలను చూసి మీరంతా ఇక తట్టబుట్ట చదువుకొని ఊరిడిచి పెట్టిపోతుర్రా ఏందనుకునేరు. గట్ల ఎక్కడికి పోట్లే మౌన్. నిన్న మనోళ్ళు కొంతమంది లవర్స్ డే అని అమ్మాయిలు నేసుకొని తిరుగుతుంటే ఇక మనం మాత్రం కుండలు, గిన్నెల చెంబులు, గాలం కట్టెలు, వెండగడ్డల నాలుగెర్రలు వీటిని వేసుకొని మనం తిరుగుతున్నాం. ఇక మా బావ ఒకటే మాట చెప్పిండు, ఇవాళ గాలం కర్రలకు సెలవిద్దాం, కుండ చికెన్ చేసుకొని తిందాం. మౌన్ గట్ల అనగానే దెబ్బ కూరీలు వచ్చినాయి. ఇక రెండు పాత కుండలుంటే పట్టుకొచ్చినాం. ఇక మా బావ అయితే ఎట్లెట్లా చేస్తాడో మీకు కూడా చూపిస్తా. మరి ఇప్పుడు ఉల్లిగడ్డలే లేవు. స్నానం చేసి గిల్లని కడగొచ్చు. ఇంకేమున్నాయినా ఈ పచ్చిమిర్చి ఒక్కటే కడగాలి కదా. ఇట్లా పొడుగు కట్ చేసి ఒక్కసారి మనం ఇంకా తయారు చేసింది
చేదులు గీదులు తీసిరా మరి అట్నే పట్టుకొచ్చిరా ఇదిగోనరా ఇది ఏందిరా అదే షేదే షేద్ అల్లనే వేసిండు ఖచ్చితంగా దాని ఆడ భారత్యమైందిరా వద్దరా టీ కవర్లు కరువు పోయినా ఉల్లిగడ్డల ఉల్లిగడ్డలు ఫస్ట్ ఉల్లిగడ్డలు గీడికి వచ్చినాక అంటే పొట్లాలు తెచ్చిండు ఇంట్లోకెళ్ళి వచ్చింది ఉందా దీంట్లోకి ఏం కలుపుతావు అందుకే నేను అంటాను ఉందా లేదా అని ఉందా కొంచెం ఫస్ట్ ఎక్కువ అయింది నువ్వు పట్టుకో మర్చిపోతాం కలర్ కోసం ఇప్పుడు సాల్ట్ ఏ అన్ని ఇప్పుడు పడేసాడు అలా కోసం వంటలు రావాల్సిన పెద్ద పని లేదా ఇంకోసం ఏం చేయని అవసరం లేదు ఇంకొంచెం ఇరా కొత్తదా లేకపోతే మసాలా మసాలా బస్ బస్ ఏంటి ఇది మసాలా కింద మీద పోతాడు ఎంతైనా బాబాయ్కి అంత ఘాట్ ఓ నాదేనా అది రైట్ రైట్ అంతే కారం కూడా వేసినాం ఇలా తక్కువనే వేసిరు ఇంకా నిజంగా తక్కువనే వేసిరు అట్టుంది బాబాయ్ కారం కలరే అది పచ్చిమిర్చి మధ్యలోకి పోయారు అది మరి వద్దు గతదోడు ఇంత మొద్దులు ఉన్నట్టునే ఉడికిన తర్వాత ఏరి కాడికి మన ఏది చొప్పబెండు చొప్పబెండు తుమ్మబోదు తింటే ఎత్తరు చూసినావు సమోసా అవుతుంది సమోసా మిర్చి ఇంతసేపు ఆలోచిస్తే గుర్తు రావట్లేదు సరే లేదు ఎయిరో ఏనా ఏనా అని వీడు ఒకటే ఉరుతాడు బస్ టమాటో ఇది కాలరా మళ్ళీ దానికి తీగాకులు ఆగలే చూసిపోగాలే సరిపోతాయా మూతి పాల కొట్టారు మరి కుండది ఆగు అట్ట ఊరు వారికి అంత ఆరా కొంచెం తగ్గి రైట్ ఉప్పు అవుతుంది నాకు తెలుసు అవుతుంది అంటావా తీసే బయట పక్కకి తర్వాత వేసుకోవచ్చు బాబాయ్ అయితే అన్ని చెప్పుకుంటాడు నాకు తెలుసు అది ఉప్పు టమాటా ఒక్క నిమిషం తేగలినట్టున్నాయి కదా టమాటాలు ఎక్కడే ఇంకా అది కారం అవుతుందా అది అప్పుడే ఉరితాడు అలా ఉరిలే తింటా ఒక బొక్క ఇక పట్టు ఏహే వద్దు స్పైసీగా అయిపోయిందా చల్ టక్క టక్క వేటేసి అవుతుంది లేట్ కాకుండా చూసిండు ఓ పడతా అదే ఆకులు కాలుతాయా ఏంటి ఏంది జరిగింది ఏంది ఇది ఇది కింద అది కాల తట్టింపు అది ఉంది కదా కట్టారా
కొంచెం దగ్గరికి అయితే హైట్ లేతాయి ఇగా ఏంటిది ఈ కడగ లేస్తుందమ్మ అంటే ఇటు మరి ఇంకా దిట్టవానే ఏంటది ఇక్కడ పెడతా ఇప్పుడు ఏడు ఏడు నర తీయాలి ఓ కాలు మీద చేసావురా అది కా మరి దాని దాన్ని నువ్వు ఇట్లే పట్లేపి కూటని సిమ్ములో పెట్టి మన్నాలి ఇక్కడ తిట్టి మండొద్దు చికెన్ కోడి పేల్తదా కూర మొఖం చిల్లగాలి ఒక చేతం భర్తమైంది ధైర్యం గంజం పేది ఏముండదు లే కానీ స్పైసీ వెళ్ళేసినవే తీసినాక అర్థమైతే ఎర్రగా ఉంటుంది అంతే నల్ల గుంచ రెండు నల్ల గుంచ రెండు మాడాలట కల్లా సౌండ్ వస్తుంది మళ్ళా ఇది పెట్టి ఎంతసేపు అవుతుంది బాగా పదిహేను నిమిషాలు అవుతుంది పదిహేను నిమిషాలు ఇంకెంతసేపు ఉండాలి ఇంకొక 15 నిమిషాలు కాలుతుంది ఆయిల్ ఆటోమేటిక్ వస్తుందా దాంట్లో ఆయిల్ ఏముంటుంది ఈ జ్యూస్ ఉంటుందా ఈ ఆవిరి ఉంటుందా ఆవిరితోటే అతి టైట్ అంటది అన్నమాట కొంచెం లైట్గా మారుతుంది కొద్దిగా అడుగునా ఇస్తుంది భయం అయితే నూనె నూనె స్మెల్ ఎగ్దాము ఉంది మరి వెనీల్ పోసి కడిగిన బావయ్యా ఇంకోరు రెండు సార్లు మాడిన అయితే మాడదు హాఫ్ అన్ అవర్ దాటింది మరి మేజర్ సాపం మీద పెట్టావు మరి మారుతుంది ఎందుకే రేట్ లేవా అవును అవును కాల్తుంది కాల్తుంది ఘోరంగా ముక్కకు మంచిగా పడుతుంది అయ్యా కాదు కింద అనుకున్నా కూడా పైకి పైకి వస్తుంది ఎందుకు ఎట్టున్నాయి అట్టు ఉండొద్దు అయి ఉండొద్దంట ఇది ఇది కారం ఇది ఇది వితౌట్ కారం వితౌట్ కారనే బాగుంటుంది చూడ్డానికి మరి పని చేయనా ఆకలి అవుతుంది దాంట్లో ఒకటి రైట్ రైట్ కుండదాల పళ్ళ కదా
చూపిరా దబ్బ దబ్బ కొట్టిండా బాయ్ నువ్వు అయ్యా రుత్త ఓహో పారిపోతానే ఉంటది గదే ఉంటుందా కొండ తిన్నది ఏంది కొండ తీసి కొండ తిన్నది స్పైస్ ఉంది అంతేనా వస్తారు కథం చేసిరా మీ ముందు విప్తివి మారే మళ్ళా కట్టరాదు అది పడే పట్టుకోరా జిటి తీసేటా పొయ్యి మీద ఈ దెబ్బ దెబ్బ తింటాడు తినవా కడుపు నొస్తుంది మరి తిప్పే వాని మీద తిప్పు నా మీద తిప్పుతారు ఎవరి మీద కట్టే తిప్పు వేసినావా రైట్ అలానే వేయాలి పొయ్యిలా వేసేది బుర్రా వీడు మేతనాడు చికెన్ లెగ్ పీస్ ఎట్టిందిరా ఏది ఇది ఇది తిను బాగాలేరా అది ఇదే బాగుంది సరే ఏదో బాగుంది కానీ టేస్ట్ చూసి చెప్పి పోగొట్టండి ఇది ఇదే డబ్బిద్దేరిక ఫస్ట్ కల్లాటిరా చేసి చేసి ఉన్నాడు అన్నయ్య రెండు సూపర్ ఉన్నాయి అన్నయ్య ఇద్దరిపోయి కారం అది కారం ఉందా అవుతుంది కారం లేదా ఇది ఇది కారం ఉంటుంది ఇది కారం ఉంటుంది పొత్తు కూడా అటు ఇది అటు అన్నిటికి అన్నిటికి పొత్తే టమాటో చూసిన పులపులగా ఉంది బిళ్ళగా చిన్న టమాటా అల్లా నిమ్మకాయ అండి ఇంకా హైలైట్ ఉంటుందిరా పైన అరే కీర దోశ కదా ఇచ్చినావు కానీ ఏదో వద్దా ముక్కులు పెట్టరా అంటే ఎప్పుడురా కోసాల పెట్టరా మంచిగా కీర దోశ పెద్ద బొక్కలు బొక్కలు దేనికిరా ఇంటికాడ కుక్కలు కుక్కుందా మళ్ళీ నవ్వులుతావా ఇంటికి పోయి కుక్కలు ఎట్టుని చెప్పావు ఒకటి తిని నువ్వు ఉన్నావా ఎట్టా చేసినాం కానీ మంచిగా ఉందని చెప్పు చెప్పు సూపర్ ఊళ్ళు చెప్పాలి తింటా నువ్వు డాడ్ వస్తాడు శశి అడుగు బోర్డు కావాలంటే అంతేరా ఇంకా ఇంకోసారి ఈ లొచ్చిగా తయారు చేసింది మనం పెద్ద పటం ఉంటుంది చూడు పెద్దది పెద్ద పటం జాడి జాడి రెండు లివర్ ఎక్స్ట్రా కళ్ళు పూసి కూడా చేస్తారు కానీ మనం ఏం పోయాలే కానీ కళ్ళు తిన్నరా ముక్క కసకన ఉడికితే కళ్ళు స్మెల్ వస్తుంది అని తిన్నావా నువ్వు ఇంతకుముందు అంటే తిన్నా నెక్స్ట్ అయిపోయింది ఇక ఇంతే కదా కుండ చికెన్ మా అమ్మ బావ అయితే కుండ చికెన్ చేసిండు కూర మాత్రం జబర్దస్త్ ఉన్నది ఇక ముక్క మంచిగా ఉడికింది ఇక గిట్లనే తినాలి కానీ 10 కిలోల చికెన్ కూడా తినొచ్చు అసలు నాకు అర్థం కాలే కుండలేసేటప్పుడు 2 కిలోలు వేసినాం అంత ఉడికి తీసినాక 1/2 కిలో కూడా లేదు మామ ఇక సరే రైట్ మళ్ళీ థ్యాంక్ యూ